विघ्नेश महं भजामि सततम्। श्री विघ्नेश महं भजामि सततम्। स्निग्ध प्रसन्नानं गौरी मातृकटाक्ष लब्ध विभवम्। कारुण्य पादनिधि कार्यारम्भ समाश्रिताखिल जगत कल्याण कल्पद्रुमम्। स्वाधु प्रेम सुधा प्रपूर्ण हृदयम् सर्वार्थ संपत्प्रदम्। సభాకల్పతరం వందే వేదశాఖోపజీవితం
శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం. ఈ సభ చూస్తూ ఉంటే ఒక చిన్న శ్లోకం జ్ఞాపకం వస్తుంది. వేదములు అనే కొమ్మల చేత, శాస్త్రములు అనబడేటువంటి పుష్పముల చేత, పండితులు అనేటువంటి భ్రమరముల చేత ప్రకాశిస్తున్న ఈ సభా కల్పవృక్షానికి, ఈ సభా సరస్వతికి ప్రప్రథమంగా శిరస్సు వంచి శత సహస్ర కళాభివందన నందివర్ధనాన్ శత నమస్సు మనస్సును సగనుగంగా సగౌరవంగా సమర్పణ చేస్తున్నారు. సాక్షాత్తు శారదాదేవి బహుముఖాలను ఇక్కడ దర్శనమిస్తుందా అనిపిస్తుంది. సభ చూస్తుంటే చక్కనైనటువంటి అసామాన్య ప్రతిభా సంపన్నులు ఈ సభలో ఉన్నారు. రాష్ట్రేతర ప్రాంతాల నుండి విచ్చేసి ఈ కార్యక్రమానికి మీవంతు యథాశక్తిగలది సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి సుప్రసిద్ధ కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక ప్రసూన ప్రణామాలు అందజేస్తున్నారు. ఈనాడు చాలా శుభదినం. ముఖ్యంగా నాకు విద్యా భిక్ష పెట్టినటువంటి వారు సహృదయులు. శ్వాస పోయినా విశ్వాసాన్ని విడిపోకూడదు, ఇది లోక ధర్మం. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం అనేటువంటి గ్రామంలో శ్రీ సర్వాయ హరికథా పాఠశాలను స్థాపించి మాబోటి ఎందరో కళాకారులను తీర్చిదిద్ది ఈనాడు మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నామంటే కారణం ఆ మహనీయుడు పెట్టినటువంటి విద్యాభిక్ష. స్వర్గీయ బలుసు ప్రభాకర గుచ్చ కృష్ణ సత్యనారాయణరావు జమీందారు గారు, గట్టిగా వారికి మీ హర్షధ్వానాలు. వారు తరగని సంపద మాకు అందజేశారు, వారికి ఆత్మశాంతి కలగాలి అని మనసారా కోరుతున్నాను. అలాగే అమ్మా నాన్న జన్మ ఇస్తారు, సద్గురువు జ్ఞాన భిక్ష పెడతాడు, మద్గురుదేవులు తొలి గురువు కథాగాన సుధానిధి గురుదాంకితులు స్వర్గీయ అక్కపెద్ద శ్రీరామ శర్మ భాగవతులు, వారికి ఆత్మశాంతి కలగాలి అని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఈనాటి కథ బోధించినటువంటి సద్గురువు శ్రీ తడుము విశ్వనాథం భాగవతులు, మరి వారికి ప్రత్యేకించి కళాభివందన మందారాలు ఇక్కడ నుండి అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మరో ఆనందదాయకమైన విషయం ఏమిటయ్యా అంటే, నటరాజ రామకృష్ణ గారి ప్రియ శిష్యులు మద్గురుదేవులు నాకు నాట్య భిక్ష పెట్టినటువంటి మహనీయులు శ్రీ కళాకృష్ణ గారు ఈ సభలో ఉన్నందుకు మహదానందంగా ఉంది. గట్టిగా వారికి మీ హర్షధ్వానాల రూపేణ అభినందనలు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. భక్తులారా, ఈనాటి సత్కథ భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తుల కలయిక అయిన భక్త అంబరీష భాగవత కథ. శ్రవణానందంగా విని నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ముఖ్యంగా అష్టోత్తర శత నిర్విరామ హరికథా గాన జ్ఞాన యజ్ఞాన్ని ఇక్కడ మొదలుపెట్టిన నా చిన్ననాటి స్నేహితురాలు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీమతి కళ్యాణిని మనసారా అభినందిస్తున్నాను. వారికి ప్రత్యేకించి ఆ సర్వాంతర్యామ శుభాశీస్సులు ఎల్లవెళ్ళలా ఉండాలి అని మనసారా కాంక్షిస్తూ, వాలువెలి మీసకట్టు జులపాల జుట్టు నొసట కుంకుమ బొట్టు మేయి పసిడి గట్టు విజ్జలకు పట్టు నడయాడు వేల్పు చెట్టు హరికథా శిల్ప సామ్రాట్టు ఆదిభట్టు. ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన ఈ అంబరీష సత్కథను ఆస్వాదించండి. అంబరీషు చరితము Oh,
అమరస్తయోగనాథ గరిష్ఠుడు నాదవిందు కళాతీతుడు అంబరీషుడు. ఇతడు కృతయుగం నాటి భక్తుడు. అతని ఇల్లాలు మీనాక్షిదేవి. భార్యాభర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది సంఖ్యాశాస్త్రంలో నొక్కి వక్కాణించారు. ఇక్కడ 108 గంటల నిర్విరామ హరికథా గాన యజ్ఞం జరుగుతుంది. 1, 8 కలిపితే 9. ఇది సంపూర్ణ సంఖ్య. రాగాలలో కళ్యాణి రాగం కూడా సంపూర్ణ రాగం ఉన్నారు. అవి సంకల్పం, మనందరి సంకల్పం సిద్ధించే సమయం దగ్గరలోనే ఉంది. కొద్ది గంటలలోనే భక్తులారా, ఎలా ఉండాలి భార్యాభర్త అంటే 63లా ఉండాలిటండి. 6, 3 రాస్తాం అంటే 6, 3 ఎదురెదురుగా ఉంటాయి. ఒకదాన్ని ఒకటి పలకరిస్తున్నట్లుగా ముడిపంగా అన్యోన్యంగా ఏకవచ్యంగా కనిపిస్తాయి. 63లా భార్యాభర్త ఉంటే ఆ ఇల్లు స్వర్గం అన్నారు. అట్లా కాక 36 అంటే 3 ఇటు 6 అటు ఎడమొహం పెడమొహంగా ఉంటాయి. 36లా భార్యాభర్త ఉంటే ఆ ఇల్లు నరకం అన్నారు. ఎంతో అన్యోన్యంగా కాలం గడుపుతున్నారు ఆ పుణ్య దంపతులు. అయితే ఎట్టి వారలకైనా ఏదేని లభించింది. వందలాది మంది సేవకులున్నారు అడుగులకు మడుగులొత్తడానికి. మహారాజు పదవి ఉంది. ఒక చక్కని కుమారుడు కూడా ఉద్భవించాడు. సుఖజీవనయాత్ర సాగిస్తున్నాడు. మరి ఏమిటండి ఆయనకి లోటు? అసడు లోటు లేనివాడు ఈ జగాన ఒక్కడైనా కానరాడు. ఎన్ని ఉన్నా అయ్యో ఇది లేదే, ఇది ఉంటే బాగుంటుంది కదా అని ప్రతి హృదయానికి ఒక స్పందన కలుగుతుంది. మరి ఆయన లోటేమిటయ్యా? ఇందరు ఉన్నా భగవంతుని యొక్క ప్రీతి కొరకు ఏదైనా ఒక వ్రతం చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలిగిందండి. అది కూడా శ్రీహరి ప్రీత్యర్థం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి లోక కళ్యాణార్థం. తిన్నావా పడుకున్నావా తెల్లారిందా, ఇదేనా జీవితం? జన్మ ఎత్తినందుకు సమాజం గర్వించే విధంగా ఏదైనా ఒక్క మంచి పనైనా మనం చేసి ఉండాలి. అయితే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి ప్రప్రథమంగా తన ఇంటి ఇల్లాలి అనుమతి కోరాడు. అదేమిటండి, ఆయన ఏ పనైనా చెయ్యాలి అంటే నిర్మోహమాటంగా చేయొచ్చు, కానీ ఎందుకు అనుమతి కోరుతున్నాడు? ఆయన అరణ్యానికి వెళ్ళి తానొక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని మునుల సహకారాలతో యజ్ఞం చెయ్యాలి, ఆ వ్రతం చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలిగింది. భార్యతో ఈ విషయం చెప్పాడు. ఆ మహాతల్లి ఎంత ఉత్తమోత్తమురాలండి. అందుకే అనుకూలవతి అయిన ఇల్లాలు ఇంటి బాధ్యతలను పట్టించుకునేటువంటి కన్న కొడుకు అవసరమైతే ప్రాణాన్ని తృణప్రాయంగా ఫణంగా పెట్టేటువంటి మిత్రుడు లభించాలి అంటే
ఆ పురుషుడు పెట్టి పుట్టగలగాలి. అందుకే మనతో ఏమొస్తుంది? వస్తావట్టిదే పోతావట్టిదే వస్తావట్టిదే పోతావట్టిదే చేసిన పుణ్యం చెడని పదార్థము చేరును కోటి విద్యలు కూటిగే కదా కోటి విద్యలు కూటిగే కదా కారులు తిరిగిన కాటిగే కదా చేసిన పుణ్యం చెడని పదార్థం చేరును నీనంట చేతిలో అమృతం ఉన్నంత వరకే అన్నదం ఉన్నంట అగాధమై పోయే నాడు ఎవరు నాడు ధనము చూసి మురిసిపోకుమా ప్రాణము చేయుట మరచిపోకుమా ధనము చూసి మురిసిపోకుమా ప్రాణము చేయుట మరచిపోకుమా చేసిన పుణ్యం చెడని పదార్థం చేదును మనతో వచ్చేవి ఏమిటి? మనం చేసే పాప పుణ్యాలు మాత్రమే. వస్తూ వస్తూ ఏం తెచ్చాం, పోతూ పోతూ ఏం మోసుకుపోతున్నాం చెప్పండి. అయితే అంతటి సంకల్పం కలిగింది, ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలనేటువంటి ఆలోచన రాగానే భార్యకి ఈ విషయం చెప్పాడు, ఉత్తమోత్తమురాలండి మీనాక్షిదేవి. మీనాక్షి అంటే అర్థమేమిటి? చేప వంటి కన్నులు కలిగింది, పలుకదు నోరెత్తి పలుకదు నోరెత్తి పల్లెత్తు మాటేన అక్క మామలకెదురుచూచి సలుపదెన్నెండు దుష్కార్యం ఒక్కటి అయినా ఇరుగు పొరుగు వారికి తలపదే వేళ చిత్తమున అన్య పురుషు పతి తలగతి దుష్టభామయగుచు తన గృహమే స్వర్గధామమంచలి తలుచు తన మనోహరుడే గురుదైవమంచు అనయము భయించు వేదలనాపరుచు భరణి మీనా ఖర్చు లేని ఉచిత మానసిక వైద్యం హరికథ అనేది.